నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోసినటువంటి ధాన్యం అక్కడే ఉంటుంది ఇప్పటి వరకు ఐపీ ఐకేపీ సెంటర్లు తెరవకపోగా ఉన్నటువంటి వడ్లు కూడా వర్షానికి తడిచిపోతున్నాయి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వడ్ల పరిస్థితి ఇదే మనతో పాటుగా పిసిసి మాజీ అధ్యక్షులు వి హనుమంతరావు ఉన్నారు నమస్తే అన్న రేపు మీరు ఒక ప్రోగ్రామ్ కూడా చేయబోతున్నారు పబ్లిక్ గార్డెన్ నుండి వ్యవసాయ కార్మి కమిషనర్ దగ్గర వరకు దానిలో ఏం చేయబోతున్నారు ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ఉన్నాయి రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది వాళ్ళు ఏమంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చేసినా మీ ధాన్యం ఎఫ్సీఐ కొనుగోలు చేయదు అని వాళ్ళు అంటున్నారు వీళ్ళు ఏమంటున్నారు మేము చేస్తున్నాము వాళ్ళు కావాలనే టీఆర్ఎస్ వాళ్ళు కొనుగోలు చేస్తే అని ఇద్దరు కూడా ఏది ఐకేపీ సెంటర్లో పోతున్నారు గొడవలు చేస్తున్నారు అది ఎంతవరకు న్యాయము అది ఎంతవరకు రైతులు ఒక పక్క పండించిన పంట కుప్పల మీదనే చనిపోవడం జరుగుతుంది మొట్టమొదటిసారి చూస్తున్నాను నేను రైతు అనేటోడు పది మందికి అన్నం అన్నం పెడతాడు వాడు పార్టీలతో సంబంధం లేదు మామూలు కృషి రిక్షా కార్మికుని వస్తే ధీరుబాయి అంబానీ దానిక కూడా భోజనాలు పెడతారు వాళ్ళకు రాజకీయాలతోటి సంబంధం లేదు కేవలం పంట పండించాలి పది మందికి సాయం చేయాలని ఆలోచన చేసే రైతుకు అన్యాయం జరుగుతున్నది ఇది ఎంతవరకు కరెక్టు కేంద్రం ఏమి ఇచ్చింది రాష్ట్రం అందుకుంటుంది ఇది నిజమా వాస్తవా లేదని రేపు ఏది అగ్రికల్చర్ కమిషనర్ దగ్గర పోయి అడుగుతున్నాం ఏమయ్యా వాస్తవాలు చెప్పు వాళ్ళు ఒక రాజకీయం చేస్తున్నారు వీళ్ళు ఒక రాజకీయ నడిపెట్లా రైతు ఏది ఇబ్బంది పడతా ఉన్నాడు వాని గురించి ఆలోచన చేయరు పది రోజులు ఏది కొనుగోలు చేయాలని ఐకే సెంటర్లో ఒడ్లు పెట్టుకుంటే ఆఖరుకు రాకపోయే వరకు పది రోజులు అయిపోయింది కానీ ఆ సంగతి ఏంది అని అపుల బాధతో ఆ కుప్ప మీదనే చనిపోయిన కామారెడ్డిలో జరిగింది అలాంటి సన్నివేశాలు జరుగుతూనే ఉన్నా ప్రభుత్వం వీరి వారి మీద వారు వీరి మీద ఇద్దరు అంటున్నారు ఇది ఎంతవరకు నిజము అని మేము అపోజిషన్ ఉన్నాం కాబట్టి మా డ్యూటీ ఏమిటి అసలు వాస్తవాలు ఏమిటి అసలు అగ్రికల్చర్ ఆఫీసర్కి ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఎన్ని ఇప్పటిదానికి ఐకేపీ సెంటర్ పెట్టారు ఇప్పటి వరకు ఎన్ని టన్నుల కొనుగోలు చేసిన తెలుసుకోవడానికి రేపు పోతున్నాం అది ఆల్రెడీ రైతు దీక్ష అని పెట్టడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ రేపు కూడా ఒక మహా దీక్షను కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఇంద్ర పార్క్ దగ్గర దీని ఎట్లా చూస్తారు చూడండి నాకు ఒక నవ్వు అనిపిస్తుంది కేసీఆర్ ప్రభుత్వం నుండి ఆయన దీక్ష చేయడం అనేది కొత్తది పోనీ ఆయన ప్రభుత్వం రాగానే ఇదే ఇందిరా పార్క్ దీక్షను ఏది ఆపేసిండు ఎవడు అన్నాడు ఇవాళ అదే మనకు వచ్చింది అంటే ఇది ఎక్కడ దానిక దిగజారుతుందంటే కేంద్రంలో పోయినప్పుడేమో కేసీఆర్ గంటల తరబడి నరేంద్ర మోడీ తోటి ముచ్చట్టు పెడతాడు వీడికి వచ్చేమో ధర్నాలు చేస్తుంటే ఇది ఎంతవరకు సభమనేది అందుకు మేమేమంటున్నాం అయ్యా నువ్వు జంతర్ మంతర్లో పెట్రా బాబు అదేవిధంగా మీరు ఇద్దరు కొట్లాడుతున్నారు ఇద్దరు కూర్చోవాలి మేమైతే వస్తాం ఎందుకంటే రైతు అనేటవాడు రాజకీయాలకు అతీతంగా సిపిఐ కానీ సిపిఎం కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ అని చూడేవాడు అందరికీ కంటం పెడతాడు కనుక వారి గురించి మేము కూడా కూర్చుంటాం తప్పనిసరిగా రైతుల సమస్య తీరే వరకు కాంగ్రెస్ పోరాడుతుంది 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 ఇరవై తొమ్మిదో తారీఖు ఢిల్లీలో కూడా దీక్ష చేస్తానని కేసీఆర్ ప్రకటించడం జరిగింది ఆ దీక్షకు మీరు కాంగ్రెస్ తప్పనిసరిగా నేను రేపు మాట్లాడతా పిఎస్సి మీటింగ్ లో మాట్లాడతా మనం కూడా కూసుకుందాం రైతు అనేవాడు అందరి వాడు రైతుకు రాజకీయాలతో సంబంధం లేదు వానికి అన్యాయం జరిగినప్పుడు దాంతో పాటు నాకు ఒక కోరిక ఉన్నది కేసీఆర్ ఏదైనా కానీ నువ్వు అసెంబ్లీలో ఒక తీర్మానం చేయలే మూడు బిల్లు వ్యతిరేకంగా ఇవాళ సంవత్సరం అవుతుంది రైతుల అది కేవలం కార్పొరేట్ సెక్టర్కే లాభం అవుతాయి ఆ మూడు బిల్లు దాని మీద కూడా మా సోనియా గాంధీ పంజాబ్లో రాజస్థాన్లో ఛత్తీస్గఢ్లో మేము బిల్లు పాస్ చేసిన వ్యతిరేకంగా వీ డోంట్ వాంట్ లిజన్ యువర్ త్రీ బిల్స్ వీ విల్ అపోజ్ అన్నాం అదే విధంగా ఈయన కూడా అపోజ్ చేస్తే బాగుంటుంది అప్పు నిజంగా కూడా రైతు రైతుల మీద ఎంత ప్రేమ ఉన్నదో తెలుస్తుంది నిజ ప్రేమన కపట ప్రేమ అని తేలిపోతుంది దాని తర్వాత నువ్వు ఏడికి అది థ్యాంక్ యూ ఖచ్చితంగా మూడు బిల్లులను వ్యతిరేకిస్తున్నట్టుగా అసెంబ్లీలో తీర్మానం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందని నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు కేసీఆర్ చేసేటువంటి దీక్షకు ఖచ్చితంగా అది రైతు దీక్ష అయ్యేది ఉంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ మద్దతు ఖచ్చితంగా ఉంటుందని మనతో పాటుగా విహెచ్ చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది కెమెరామెన్ రాజశేఖర్తో కలిసి శ్రీనివాస్ తొలి వెలుగు భువనగిరి